శ్రీ చౌడేశ్వరీదేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 9481312761. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకం, విరేచనాలు, లైంగిక సమస్యలు, పాముకాటు, ఇంకా అంతేకాకుండా స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు, అదేవిధంగా స్త్రీలకు పీసీఓడీ సమస్య, వీటన్నిటికీ ఒక్కటే మందు అనే విషయం మీకు తెలుసా? వీటన్నిటినీ కేవలం ఒకే ఒక ఆకు నయం చేసి మిమ్మల్ని చక్కటి ఆరోగ్యవంతులుగా చేస్తుంది అనే విషయం మీరు ఒప్పుకుంటారా? కానీ ఇది నిజం. ఈరోజు ఈ వీడియోలో ఆ యొక్క ఆకు గురించి తెలుసుకోబోతున్నాం. ఏ చెట్టు అయితే మనం ఎంతో పవిత్రంగా కొలుస్తామో ఆ చెట్టు యొక్క ఆకులే మనకు ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయనే విషయం వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరింతకీ ఆ చెట్టు ఏంటి, ఆ ఆకుల్ని ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించి దేవతా స్వరూపంగా కొలిచేటటువంటి చెట్లలో రావి చెట్టు ఒకటి. ఈ చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయమని చెప్పుకోవచ్చు. రావి ఆకులు, కాయలు బెరడులకు అనేక రోగాలను మాయం చేసేటటువంటి శక్తి ఉంది. పూర్వం చిన్న పిల్లలకు సరిగ్గా మాటలు రాకపోతే రావి చిగురు ఆకును కూడా తినిపించేవారట. అంతేకాదు, పాముకాటు, ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకం, విరేచనాలు, లైంగిక సమస్యలు, పాముకాటు తదితర సమస్యలకు ఇది మందుగా పనిచేస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. రావి ఆకుల కషాయం ఉపయోగిస్తే పురుషులలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది, ఆడవారికి నెలసరి సమస్యలను దూరం చేస్తుంది. మరి ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఈ యొక్క ఆకులని మనం మెడిసిన్ గా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసేసుకుందాం. బోధి వృక్షంగా పిలిచే రావి చెట్టుకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువులు, బౌద్ధులు దీన్ని పవిత్ర వృక్షంగా భావిస్తారు. బోధి వృక్షం కిందే బుద్ధుడికి జ్ఞానోదయమైంది. రావి చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం, అనేక రోగాలను మాయం చేసే శక్తి రావి ఆకులకు ఉంది. ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకం, విరేచనాలు, లైంగిక సమస్యలు, పాముకాటు తదితర సమస్యలకు ఇది చక్కటి మందుగా ఉపయోగపడుతుంది. డయేరియా తగ్గడానికి రావి చెట్టు కాండం ఉపకరిస్తుంది. రావి చెట్టు కాండం, ధనియాలు, పటిక బెల్లం సమపాళ్లలో తీసుకుని బాగా మిక్స్ చేసి 3 నుంచి 4 గ్రాముల చొప్పున రోజుకు 2 సార్లు తీసుకుంటే చాలు, డయేరియా తగ్గిపోతుంది. ఆకలిని పెంచడానికి బాగా పక్వానికి వచ్చిన, అంటే బాగా పండినటువంటి రావి పండ్లు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల దగ్గు, రక్త సంబంధ సమస్యలు, పిత్త దోషాలు, కడుపులో మంట, వాంతులు కూడా తగ్గిపోతాయి. ఆస్తమాతో బాధపడుతున్న వారు రావి బెరడు, మగ్గిన రావి పండ్లను తీసుకోవాలి. వాటిని విడిగా పొడి చేసి సమాన మోతాదుల్లో కలపాలి. రోజుకు 3 సార్లు దీన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా తగ్గుతుంది. ఎండిన రావి పండ్లను పొడిగా చేసుకుని రోజు 2 పూట్ల 2-3 గ్రాముల చొప్పున 2 వారాల పాటు తీసుకుంటే ఆస్తమా త్వరగా ఉపశమనాన్ని ఇస్తుంది. పల్లెటూళ్లలో, ఈ మధ్యకాలంలో పట్టణాల్లో కూడా పాముకాటుకు గురవుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. పాముకాటుకు గురైన వారికి రావి ఆకుల రసాన్ని 2 స్పూన్ల చొప్పున 3-4 సార్లు ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. ఫస్ట్ ఎయిడ్ గా ఇది బాగా పనిచేస్తుంది. లేత రావి ఆకుల్ని తినడం వల్ల దురద సమస్యలు, ఇతర చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. ఈ ఆకుల్ని మరిగించి 40 ml మోతాదులో టీ రూపంలో తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనాన్ని మనం పొందవచ్చు. ఇక కొంతమంది తామరతో బాధపడుతూ ఉంటారు, ఎన్ని మందులు వాడినా తగ్గక ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటి వారు 50 గ్రాముల రావి బెరడును బూడిదగా చేసుకుని దానికి నిమ్మ, నెయ్యి కలపాలి. ఆ పేస్ట్ ను తామర సోకిన చోట రాయాలి. రావి బెరడును నీటిలో మరిగించి 40 ml చొప్పున తాగినా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఇక రక్తంలో క్లాటింగ్స్ తోటి రక్తశుద్ధి లేక చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటాం. అయితే రక్తశుద్ధి కోసం కూడా ఈ రావి చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రోజుకు 2 సార్లు తీసుకోవడం వల్ల రక్తశుద్ధి అవుతుంది. కాన్స్టిపేషన్, మలబద్ధకం, ఈ సమస్య ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఈ యొక్క మలబద్ధక సమస్యకు రావి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం
రావి పండ్లను ఆకులను చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆకులను ఎండబెట్టి వాటిని పొడిగా చేసుకోవాలి. దానికి సోంపు గింజలు బెల్లం సమపాండ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసు నీళ్లలో కలిపి తాగడం వల్ల మలబద్ధక సమస్య దూరమవుతుంది. రోజుకు 5 నుంచి 10 రావి పండ్లను తిన్నా సమస్య పూర్తిగా దూరమైపోతుంది. ఇక లైంగిక సమస్యలకు రావి ఒక చక్కటి పరిష్కారంగా చెప్పబడుతోంది. నపుంసకత్వ సమస్య నుంచి బయటపడటానికి కూడా రావి ఉపయోగపడుతుంది. 1/2 స్పూన్ రావి పండ్ల పొడిని పాలల్లో కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. తద్వారా శరీరానికి బలం వచ్చి నపుంసకత్వం నుంచి బయటపడచ్చు. తగిన మోతాదులో రావి పండ్లు, దాని వేర్లు, సొంటిని కలపాలి. పాలు, తేనె, పటిక మిశ్రమానికి దీన్ని కలిపి తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఆడవాళ్లకు చక్కటి అందమైన మడమలు ఉండాలని ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల కాలి మడమలు పగిలిపోతూ అందవిహీనంగా తయారవుతాయి. అలాంటప్పుడు, అంటే కాలి మడమలు పగిలినట్లయితే, రావి ఆకులను గుజ్జుగా తయారు చేసుకుని లేదా వాటి పాలను తీసుకుని పగుళ్లు వచ్చిన చోట రాయడం వల్ల మెరుగైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే రావి ఆకుల గుజ్జు లేదా రావి ఆకుల నుంచి వచ్చే పాలను మనం చక్కగా కాలి పగుళ్లకు ఉపయోగించుకోవచ్చు. ఇక కామిర్ల సమస్య అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. లివర్ దోషాల వల్ల, లివర్ లో పేరుకుపోయేటటువంటి చెడు వల్ల ఈ కామిర్లతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే కామిర్లకు రావి చెట్టు చక్కటి మందుగా ఉపయోగపడుతుంది. 3-4 తాజా రావి ఆకులు తీసుకుని దానికి క్రిస్టల్ షుగర్, అంటే పటిక బెల్లం కలిపి పొడిగా చేసుకోవాలి. ఆ పౌడర్ ను 1/2 లీటర్ నీటిలో కలిపి వడగట్టాలి. రోజుకు 2 సార్లు చొప్పున 5 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కామిర్లు తగ్గుముఖం పడతాయి. 100 గ్రాముల రావి బెరడును బూడిదగా మార్చి దానిని నీటిలో కలిపి తాగడం వల్ల పెక్కిళ్లు తగ్గిపోతాయి. కొంతమంది కళ్ళు నొప్పిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చేస్తున్నటువంటి పని ఆన్లైన్ వర్క్. సిస్టమ్స్ ముందు ఫోన్స్ లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ కంటి నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కళ్ళు నొప్పిగా ఉన్నవారు రావి ఆకుల పాలను కంటికి రాయడం వల్ల, అంటే కాటుకలా పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కడుపు నొప్పితో బాధపడుతున్న వారు 2-3 రావి ఆకులను పేస్ట్ గా చేసుకుని 50 గ్రాముల బెల్లంలో కలిపి చిన్న మాత్రలుగా తయారు చేసుకుని తీసుకుంటే, అది కూడా 3 పూట్లా తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఇక దంత సమస్యలకు కూడా రావి చాలా బాగా ఉపయోగపడుతుంది. దంత సమస్యలకు రావి, మర్రి చెట్ల బెరడు ఉపయోగపడుతుంది. ఈ 2 చెట్ల బెరడును సమమోతాదులో కలిపి తీసుకుని ఉడికించుకోవాలి. ఆ మిశ్రమాన్ని వేడి నీటిలో కలపాలి. దీనితో నోటిని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఒకే చెట్టు, ఒకే ఆకు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో చూశారు కదా. మరి రావి చెట్టుని తక్కువ అంచనా వేయకండి. కేవలం పూజలకు మాత్రమే ఉపయోగించవచ్చు అని అస్సలు ఆలోచించకండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న రావి ఆకులను ఇకపై భద్రంగా వాడుకుంటారని, మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.